ఇటీవల కాలంలో తీవ్ర సంచలనంగా మారిన తూర్పు గోదావరి జిల్లా బెక్కువలు నకిలీ టీ పౌడర్ కు ముడి సరుకులు వినియోగించే జీడి పిక్కల పౌడర్ ను సుమారు 2000 బస్తాలకు పైగా సీజ్ చేసి నమూనాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు ల్యాబ్ కు పంపించారు. అక్రమాలకు అలవాటు పడి ఎంతటి నీచమైన పనికైనా సై అంటున్న అక్రమార్కులకు కళ్లం వేసిన పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఇటీవల కాలంలో భారీ సంచలనంగా మారిన బెక్కువలు గ్రామంలోని లెదర్ పాలిష్ ముసుగులో భారీ స్థాయిలో నకిలీ టీ పొడి తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు అవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బెక్కువలు ఎస్ఏపీ వాసు ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బెక్కువలు నకిలీ టీ పొడి కేసులో ఏ4 ముద్దాయిగా ఉన్న కాలుకూరు శ్రీను నకిలీ పౌడర్ కు ముడి సరుకుగా వినియోగించే జీడిపిక్కల పొట్టు ఫ్యాక్టరీని తొప్పలపూడి గ్రామంలో నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తెలియడంతో గత శనివారం స్థానిక రెవెన్యూ సిబ్బందితో ఫ్యాక్టరీని తాత్కాలికంగా స్వాధీనపరుచుకున్నారు. బాగా పౌడర్ ఉంది కదా, ఎక్కడ ఉందండి? ఈ నెలలో 10వ తేదీన ఆర్ఎస్పేట గ్రామం రెక్కోల్ మండలంలో కల్తీ టీ పొడి తయారు చేస్తున్న ఇన్ఫర్మేషన్ మీద మేము మరియు ఫుడ్ కంట్రోలర్ మరియు రెవెన్యూ వాళ్ళు వెళ్ళి దాడి చేసి దాని మీద అక్కడ ఒక 4 మీద క్రిమినల్ కేసు కట్టడం జరిగింది. దానిలో భాగంగా అక్కడ సుమారు 1 టన్నున్నర టీ పొడి, కల్తీ టీ పొడి మరియు ఒక 6 నుండి 8 టన్నుల ఈ కల్తీ టీ పొడికి యూజ్ చేసే ముడి సరుకు అన్నీ సీజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మేము 4 ముద్దాయిల్ని కేసులో సైట్ చేయడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి ఏ4 ముద్దా ఎవరైతే ఉన్నారో ముడి సరుకు ఈ కల్తీ టీ పొడికి ముడి సరుకు సప్లై చేస్తున్నారని మాకు అందులో మిగతా ఎక్కువ చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు మరియు ఫుడ్ కంట్రోలర్ మరియు రెవెన్యూ మేము కలిసి ఈ తుప్పలపూడి గ్రామంలో ఏ4 ముద్దాకి సంబంధించిన గొడవంలో ఈ ముడి సరుకు ఉందంటే మేము రావడం జరిగింది. దానిలో భాగంగా మన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు, ఫుడ్ కంట్రోలర్ గారు ఆ శాంపుల్స్ దానికి యూజ్ చేసిన శాంపుల్స్ ఏదైతే ఉందో జీడి తొక్క పిక్కల జీడి తొక్కల పౌడర్ ఏదైతే ఉందో ఆ శాంపుల్స్ కలెక్ట్ చేసి మనకు ఆ రోజు దొరికిన ఆ పౌడర్తో ఇక్కడికి ఈ అది ఇది సంబంధం ఓకేనా ఒకటే కాదా అన్న దాని మీద శాంపుల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. మనకైతే ఈ ఏదైతే ఉందో ఈ మెటీరియల్ అక్కడ దొరకడం జరిగింది. అతను కూడా మిగతా ముద్దాయిలు కూడా ఇక్కడదని చెప్పడం జరిగింది. దాన్ని దీన్ని కోఆర్డినేట్ చేసుకుని మేము ఈ శాంపుల్స్ పంపిన తర్వాత ఈ శాంపుల్స్ని బట్టి మళ్ళా మన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు మరియు ఫుడ్ కంట్రోలర్ వాళ్ళు ఏమైనా రిపోర్ట్ ఇస్తే దానిపైన మళ్ళీ తదుపరి వేరే యాక్షన్ తీసుకోండి. అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామంలో మొన్న 10వ తేదీన పట్టుకున్నటువంటి బిక్కవోలులో ఆర్ఎస్పేటలో పట్టుకున్నటువంటి ఆర్టిఫిషియల్ టీ పౌడర్కి ఇంగ్రీడియంట్స్లో ఉపయోగించేటువంటి క్యాజ్యూ హస్క్ పౌడర్ ఇక్కడి నుంచి సప్లై అవుతున్నట్టు పోలీసు వారి విచారణలో తేలింది. ఆ హస్క్ పౌడరు ఈ హస్క్ పౌడరు సేమ్ ఉందని చెప్పేసి పోయినసారి బిక్కవోలులో 10వ తేదీన ఎఫ్ఐఆర్లో పోలీసులు ఏ4 కింద ఇక్కడ గోడౌన్ లీజుకి తీసుకున్న యజమాని పేరు చేర్చారు. ఆ విచారణలో తేలిందని అట్ ద సేమ్ అక్కడ ఇంగ్రీడియంట్లో ఉపయోగించే క్యాజ్యూ హస్క్ పౌడరు ఇక్కడ ఉన్న పౌడరు సేమ్ అని ఇక్కడి నుంచే సప్లై అక్కడికి అవుతుందని వారు విచారణలో తేలినట్టు మాకు పోలీస్ ప్రొసీడింగ్లో ఇవ్వటం జరిగింది. ఇట్లా హస్క్ పౌడర్ 2000 బ్యాగ్స్ ఉందండి, వచ్చి చర్యలు తీసుకోమని కోరారు. మేమట కన్సర్న్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ వారి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి క్యాజ్యూ హస్క్ పౌడర్ని శాంపిల్ తీసి ల్యాబొరేటరీకి పంపిస్తున్నాము. ఈ పోలీస్ ప్రొసీడింగ్స్ వాళ్ళ ఎఫ్ఐఆర్ను బేస్ చేసుకొని మేము పంపించినటువంటి బిక్కవోలు శాంపిల్ ఈ శాంపిల్ బేస్ చేసుకొని కేసు ఫైల్ చేస్తామండి. అట్ ద సేమ్ టైం ఈ క్యాంపస్లన్నీ సీజ్ చేయడానికి గౌరవ జాయింట్ కలెక్టర్, కలెక్టర్ గారి ద్వారా సంబంధిత ఎంఆర్ఓ గారికి ఆర్డర్లు పంపించి ఫర్దర్ తయారు చేయకుండా సీజ్ చేసేటందుకు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. మీ ద్వారా పబ్లిక్ అపీల్ ఏంటంటే రోడ్ సైడ్ టీ స్టాల్స్ కానీ ఎక్కడైనా టీ స్టాల్స్లో బ్రాండెడ్ టీ పౌడర్ వాడుతున్నారా లేదా ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఇలాంటి డూప్లికేట్ టీ పౌడర్ తయారు చేసేటప్పుడు సంబంధిత పోలీస్ స్టేషన్ కానీ రెవెన్యూ కానీ మా డిపార్ట్మెంట్కి కానీ ఏదన్నా ఎన్జిఓ ఆర్గనైజేషన్ కానీ తెలియపరిచి మా దగ్గరికి వస్తే మేము కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ పబ్లిక్ అంతా సపోర్ట్ చేస్తే ఇలాంటి డూప్లికేట్ టీ పౌడర్స్ తయారు చేయకుండా చర్యలు తీసుకొని నిర్మూలించవచ్చు తూర్పుగోదావరి జిల్లాని.